హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం కాజు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత అవి మునిగే వరకు వాటర్ పోసి ఒక టూ అవర్స్ సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకున్న కాజుని మనము పీల్ తీసేసుకోవాలి ఇక్కడ నేను పొట్టుతో ఉన్న కాజుని యూజ్ చేస్తున్నాను నార్మల్ పాలిష్ చేసిన కాజుని కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను ఇవి యూజ్ చేస్తున్నాను మనం నార్మల్గా పాలిష్ చేసిన కాజుని మనము పాయసంలోకి అలా యూజ్ చేస్తాను కర్రీకి నేను ఇవి యూజ్ చేస్తాను సో ఇలా అన్ని కాజుని పొ పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న కాజుని మనము కర్రీ చేసుకోవడానికి యూస్ చేసుకుందాం ఇప్పుడు మన కాజు కర్రీ చేయడానికి మనకు రెండు మీడియం సైజు ఆనియన్స్ పడతాయి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను పచ్చిమిర్చిని మనం ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే మనకి కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా పోపు దినుసులు కాస్త వేడి అయ్యాక చిటపట్లాడతాయి దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి ఇది మనకి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి మరీ గోల్డెన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి సాల్ట్ యాడ్ చేసుకొని లీడ్ పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇలా కాస్త మగ్గిన తర్వాత చిటికెడ పసుపు యాడ్ చేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసుకుందాం ఇలా కాజుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ రెండు మసాలాలే మనం యాడ్ చేసుకుంటామండి తర్వాత ఈ మసాలాలు పట్టేలాగా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఎక్కువ కాదండి మరి కొంచమే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి వాటర్ని పోసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటే ఆ మసాలాలు కూడా కాజుకి బాగా పడతాయి అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కాజు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ కొంచెం ఇంకిపోయేలాగా తర్వాత మనము ఇందులోకి ఒక టీ స్పూన్ పల్లె పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఈ పల్లె పొడి మనకి గ్రేవీ కొంచెం థిక్నెస్ రావడానికి యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కాజు కర్రీ మనకి రెడీ అయిపోతుంది ఈ కాజు కర్రీ మనకి అన్నంలో కన్నా చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ